హలో హై మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ బైన్ ఫో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ బీఎస్సీ టెక్నికల్ డయాటిక్స్ డయాటెటిక్స్ బిఎస్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిర్ కోడ్ మనకు యాక్చువల్ ఇది ఇది ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ మనకు యాక్చువల్గా ఇది అనేది అన్ని యూనివర్సిటీస్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఫిఫ్త్ సెమిస్టర్ ఈ యొక్క డయాటెటిక్స్ చదువుతున్నారు వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది ఇక్కడ నేను మనకు ఉన్నటువంటి ఫోర్ యూనిట్స్లో నుంచి ఎయిటీన్ క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది ఈ ఎయిటీన్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి హండ్రెడ్కి మీకు అట్లీస్ట్ సిక్స్టీ నుంచి ఎయిటీ నైంటీ పర్సెంట్ కూడా వచ్చే ఛాయిస్ అయితే గ్యారంటీగా ఉంది ద పాయింట్ ఏంటంటే మన లక్ అని బాగుంటే ఆల్మోస్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ స్కోర్ మనం ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుండి వచ్చే ఛాయిస్ అనేది ఎక్కువగా ఉంది సో ఇంకా నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది నా మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అదే విధంగా టెలిగ్రామ్ చేయొచ్చు మనకు టెలిగ్రామ్ హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అనేటువంటి ఒక ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది దీనిలో మనకు సంబంధించినటువంటి వీడియోస్ న్యూ అప్డేట్స్ అండ్ మెటీరియల్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఫార్మెట్లో ఉన్నాయన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ దగ్గర ఏమైనా పీడిఎఫ్ మెటీరియల్ ఉంటే నాకు పంపించండి డెఫినెట్లీ మీ మీ నేమ్ అక్నాలెడ్జ్ చేస్తే అక్కడ నేను అప్లోడ్ చేస్తాను అదేవిధంగా మన హెచ్ఎస్ఆర్ బయో మనకు టెలిగ్రామ్ కూడా సారీ ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ ఉంది దానికి వెళ్ళేసేసేసి ఫాలో కొట్టండి రైట్ ఇంకా చూద్దాం దీంట్లో ఉన్నటువంటి ఫోర్ ఇండియన్స్ దానిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంట్స్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి రైట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డైట్ బేస్డ్ బేస్డ్ ఆన్ న్యూట్రియన్స్ అన్నాడు క్లాసిఫికేషన్ ఆఫ్ డైట్ బేస్డ్ ఆన్ న్యూట్రియన్స్ అన్నాడు ఓకే న్యూట్రియన్స్ బేస్ చేసుకునేసేసి ఎన్ని రకాల డైట్ని క్లాసిఫై చేయొచ్చు అనేది చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫీడింగ్ ఫర్ క్రిటికల్ కేర్ పేర్ పర్సన్స్ అన్నాడు ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడింగ్ మె మెథడ్స్ ఉన్నాయి మనకు క్రిటికల్ కేర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి అలాంటివి ఏవేవి ఉన్నాయి ఎందుకు యూజ్ చేస్తారని దాని గురించి చదువుకుంటే పోతుంది నెక్స్ట్ రండి రైట్ సిమ్టమ్స్ అండ్ డైట్ మేనేజ్మెంట్ ఆఫ్ టైఫాయిడ్ అన్నాడు డెఫినెట్లీ ఇంపార్టెంట్ మనకి యాక్చువల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది జనరల్ కామన్గా ఎవ్రీ మనకు రైనీ సీజన్లో ఎక్కువగా టైఫాయిడ్ కనబడుతూ ఉంటుంది సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా చూసుకునే వెళ్ళండి సిమ్టమ్స్ ఏంటి అండ్ వచ్చినప్పుడు ఎలాంటి డైట్ మేనేజ్మెంట్ చేస్తే దాని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు అనే దాని గురించి రాయాలి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రోల్ ఆఫ్ డైటిషన్ డైటీషియన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైట్ డ్యూరింగ్ ద డిసీజ్ కండిషన్ అంటాడు బేసిక్గా ఏంటంటే ఒక డిసీజ్ కండిషన్స్ ఉన్నప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్కి మన డైటీషియన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి డ్యూరింగ్ ద డిసీజ్ కండిషన్స్ అనేది చెప్తున్నా అబౌట్ ది డైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ గివెన్ టు క్రిటికల్ కేర్ పేషెంట్స్ ఎస్పెషల్గా మనకు లిక్విడ్ ఫుడ్ కానీ బ్లెండరైజ్డ్ ఫుడ్ కానీ ఎలిమెంట్ ఫేజ్ ఫుడ్ కానీ ఇస్తూ ఉంటాం అవి ఎందుకు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఏ ఏ కండిషన్స్ ఇవ్వాలి అనే దాని గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ చూడండి లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ వన్ రైట్ సిమ్టమ్స్ అండ్ డైట్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ ఫీవర్ అంటారు జనరల్ కామన్ థింగ్ ఇది అందరికీ ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అండ్ ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనబడతాయి వాటి గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది రైట్ నెక్స్ట్ చూడండి యూనిట్ టూ ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి రైట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి యూనిట్ టూలో ఉన్నది వాట్ ఈస్ డయాబెటిక్స్ డయాబెటీస్ అండ్ రైట్ ఇట్స్ టైప్స్ అండ్ డైట్ మేనేజ్మెంట్ అన్న చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇండియాలో ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు బికాస్ ఆఫ్ ది మనకు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ కానీ మన ఫుడ్ డైట్ మెయింటైన్ చేయకపోవడం కానీ ఆర్ మెయిన్ రీజన్స్ ఉన్నాయి మనకి అయితే వాట్ ఈస్ డయాబెటీస్ అంటే ఏంటి డెఫినేషన్స్ రాసేసి వాటి యొక్క టైప్స్ రాయాలి టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ మెరిటర్స్ టైప్ టూ ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి గెస్టేషన్ డయాబెటీస్ కూడా ఉంది అండ్ ఇలాంటి డయాబెటీస్ వచ్చినప్పుడు ఇలాంటి డైట్ తీసుకోవాలి డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చా అనే దాని క్వశ్చన్స్ని చూసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ నుండి ఇంకో క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ ఒబేసిటీ కాంప్లికేషన్స్ ఒబేసిటీ కాంప్లికేషన్స్ గురించి రాయమని చెప్తున్నాడు అండ్ వాటి యొక్క టైప్స్ ఉన్నాయి మనకి ఆ టైప్స్ ఏంటో ఒకసారి చూసుకుని వెళ్ళండి అండ్ ఒబేసిటీ వచ్చినప్పుడు ఎలాంటి డైట్ మేనేజ్ చేయడం వల్ల మనకి యాక్చువల్గా మిగతా కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అది చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రైట్ అబౌట్ ది సిమ్టమ్స్ అండ్ డైటరీ మేనేజ్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్ డెఫినెట్లీ హైపర్ టెన్షన్ మేజర్ ప్రాబ్లంగా ఉంది ఇండియాలో కావచ్చు ఎక్కడైనా కూడా వరల్డ్ వైడ్ ఈ హైపర్ టెన్షన్ డ్యూ టు ది స్ట్రెస్ కావచ్చు సమ్ అదర్ రీజన్స్ హైపర్ టెన్షన్ అనేది వచ్చినప్పుడు మనం ఏ విధంగా డైట్తో దాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు అండ్ ఎలాంటి సింటమ్స్ మనకు హైపర్ టెన్షన్లో కనబడతాయి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ సిమ్టమ్స్ అండ్ డైటరీ మేనేజ్మెంట్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ లైక్ అథిరోస్క్రిరోసిస్ అథిరోస్క్రిడోసిస్ సంబంధించినటువంటి కండిషన్ ఎందుకు వస్తుంది వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనబడతాయి దాన్ని ఏ విధంగా మనం రెడ్యూస్ చేయవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ డైట్ అనేది చూసుకొని వెళ్తే సరిపోతుంది కమింగ్ టు ది యూనిట్ త్రీ ఫ్రెండ్స్ ఇంకా మీరు కనుక లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి తర్వాత కంటిన్యూ చేద్దాం రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ కనుక రైట్ అబౌట్ ది మెకానిజం ఆఫ్ పెప్టిక్ అల్సర్ ఫార్మేషన్ డయాగ్నోసిస్ అండ్ డైట్ మేనేజ్మెంట్ అంట డెఫినెట్లీ అన్నింటిలో కూడా మనకు డైట్ మేనేజ్మెంట్ ఉంది యాజ్ యూజువల్గా మీరు డై డయాబెటిక్స్ చదువుతున్నారు కాబట్టి ప్రతి డిసీజ్కి డైట్ మేనేజ్మెంట్ చూసుకొని వెళ్తే బెటర్గా ఉంటుంది రైట్ అది ఎగ్జా ఇక్కడ నేను ఇచ్చిన ఏకన్నా అది మాత్రం ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి రైట్ అబౌత్ మెకానిజం ఆఫ్ పెప్టిక్ అల్సర్స్ అంటారు మనకి యాక్చువల్ పెప్టిక్ అల్సర్స్ అతిమధి గట్లో వచ్చేటువంటి అల్సర్ ఎస్పెషల్గా స్టమక్ ఈ అల్సర్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అని దాని యొక్క మెకానిజం ఏంటి అండ్ ఎలా డయాగ్నోస్ట్ చేయొచ్చు అల్సర్స్ ఉన్నాయి అనేసి ఎలా తెలుసుకోవచ్చు అండ్ డైట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయడం వల్ల ఆ అల్సర్స్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు అనేది చూసుకోవాలి నెక్స్ట్ చూస్తే రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ అండ్ ఎటియాలజీ ఎటియాలజీ సిమ్టమ్స్ కాన్స్టిపేషన్కి సంబంధించిన అన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి కాన్స్టిపేషన్ టైప్స్ కూడా ఉన్నాయి వాటి గురించి ఒకసారి చూసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ డిస్క్రైబ్ డయేరియా టైప్స్ అండ్ ఫిజియలాజికల్ డిస్టర్బెన్సెస్ ఆన్ డయేరియా అంటాడు డెఫినెట్లీ డయేరియా ఇస్ నథింగ్ బట్ లూజ్ మోషన్స్ మనందరికి తెలుసు దాని యొక్క టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూసుకోండి అండ్ డయేరియా వచ్చినప్పుడు ఏ విధంగా ఫిజియలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేది ఈ మీద పడతాయి అని దాని గురించి చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అండి వెరైటీ నోట్ ఆన్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం ఇరిటబుల్ ఓకే ఐబిఎస్ అని చెప్తున్నాం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి దాని గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎంత తెలిసి అంత మొత్తం రాసుకుంటూ వెళ్ళండి లాంగ్ క్వశ్చన్ ఇవ్వచ్చు షార్ట్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చే ఛాన్స్ అయితే ఉంది కమింగ్ టు ది యూనిట్ ఫోర్ ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి టైం తీసుకోండి పర్వాలేదు మీరు లైక్ చేస్తే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ టు లైక్ అండ్ ఇఫ్ పాసిబుల్ కామెంట్ కూడా చేయొచ్చు ఎలా ఉంది వీడియో అదే అనే దాని గురించి కూడా రైట్ నెక్స్ట్ చూస్తే యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే డిస్క్రైబ్ డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ అండ్ టైప్స్ ఆఫ్ రీనల్ డిజార్డర్స్ రీనల్ డిజార్డర్స్ చాలా ఉన్నాయి రీనల్ ఫెయిల్ కావచ్చు గ్లోమర్ ఉన్న హెపరైటిస్ కావచ్చు లైక్ మేనే ఉన్నాయి మన బిక్లో మీకు ఏమి ఇచ్చినారో అవే చదువుకొని వెళ్ళండి సరిపోతుంది నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ హెపటైటిస్ అండ్ రైట్ అబౌత్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ బై కవరింగ్ వైరస్ అంటారు డెఫినెట్లీ మనకి హెపటైటిస్ అనేది లివర్ ఇన్ఫెక్షన్ ఓకే ఈ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ద వైరసెస్ ఆ వైరసెస్ ఏవేవి ఉన్నాయి టైప్ వన్ హెపటైటిస్ ఏ బీఈజీ లైక్ ఇలా ఉన్నాయి చాలా వరకు అవి ఏంటి వారి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి ఎలాంటి వైరసెస్ కవర్ చేస్తాయి ఎలాంటి వైరసెస్ వల్ల అవి వస్తున్నాయని దాని గురించి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ ఉండే వరైట్ అబల్ సిమ్టమ్స్ అండ్ క్లినికల్ ఫైండింగ్స్ ఆఫ్ లివర్ సిరోసిస్ అండ్ డైటరీ మేనేజ్మెంట్ డెఫినెట్లీ మనకి యాక్చువల్గా లివర్ సిర్రోసిస్ అనేది కామన్ థింగ్ ఉంటుంది ఆల్కహాలిక్ పేషెంట్స్లో కావచ్చు అదర్ కండిషన్స్లో సో ఇలాంటి పేషెంట్స్లో ఎలాంటి సిమ్టమ్స్ కనబడతాయి అండ్ ఏ విధంగా మనం ఫుడ్ మేనేజ్మెంట్ చేసేసేసి దాన్ని ఏమైనా తగ్గించవచ్చా లేదంటే లివర్ సిరోసిస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చా డ్యూరింగ్ బిఫోర్ లివర్ సిరోసిస్ అది అలాంటివన్నీ అని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ చూస్తే వాటర్ ఏజెంట్స్ దట్ కాజెస్ లివర్ డ్యామేజ్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా లివర్ డ్యామేజ్ జరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఏజెంట్స్ ఏంటనేది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఆ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మన వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి కామెంట్లో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు చూస్తున్నారనేది చెప్పారంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ నా వీడియో ఇక్కడ వరకు రీచ్ అవుతుందని తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్